తాతగారు మనకి బోల్డ్ అంత ఆస్తుంది కదా పాపం వాళ్ళు ఊరికనే ఇచ్చేయొచ్చు కదా ఇవ్వచ్చు తల్లి కాకపోతే పని చేసేవాడు కూడా సోమరిపోతులా తయారవుతాడు సోమరితనం అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యసనం ఈ ఋతు ధర్మం ఆ ఋతులోనే ఉంటుందని మీరే చెప్పారు కదా తాతగారు మరి వర్షాకాలంలో వర్షాలు ఎందుకు పడట్లేదు కలి ప్రభావం తల్లి ధర్మం గాడి తప్పింది ఋతువులు క్రమం తప్పాయి అంటే అంటే మనిషి మనుగడకి మూలం ధర్మం ఆ ధర్మానికి అనుగుణంగానే ప్రకృతి కూడా నడుస్తుంది యుగ యుగానికి ధర్మం ఒక్కో పాదాన్ని కోల్పోతూ వచ్చింది బ్రహ్మకి ఒక కల్పకాలం పగలుగాను మరో కల్పకాలం రాత్రిగాను లేక కల్పం అంటే 432 కోట్ల మానవ సంవత్సరాలు ఇందులో కృత త్రేత ద్వాపర కలియుగాలు ఉన్నాయి కృతయుగంలో 1,728,000 మానవ సంవత్సరాలు ఇందులో ధర్మం 4 పాదాల నడిచింది గాలిలో కాలుష్యం మనుషుల్లో కల్మషం లేదు మానవులు దేవతలు కలిసే జీవించేవారట సగటు మనిషి ఆయుష్ 100,000 సంవత్సరాలు పొడవు 32 అడుగులు ఉండేవారట తరువాతది త్రేతాయుగం 1,296,000 సంవత్సరాలు ఇందులో ధర్మం 3 పాదాలే నడిచింది రావణాసురుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది దాంతో ధర్మానికి విఘాతం ఏర్పడింది మనిషి ఆయుష్ 10,000 సంవత్సరాలకి పొడవు 21 అడుగులకి తగ్గిపోయింది తదుపరిది ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు ఇందులో ధర్మం 2 పాదాలే నడిచింది ఇందులో రాజ్యకాంక్ష ఈర్ష్య ద్వేషాలతో దాయాదులు పోరు యుద్ధాలు ఈ యుగంలో మనిషి ఆయుష్ 1,000 సంవత్సరాలకి పొడవు 11 అడుగులకి పడిపోయింది ఇక కలియుగం 432,000 సంవత్సరాలు ఇందులో ధర్మానికి మిగిలింది ఒక్క పాదమే మనిషి అత్యంత నీచ స్థితికి దిగజారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు తన స్వయం కృతాపరాధంతో 100 సంవత్సరాలు ఆయుష్ను 60 సంవత్సరాలకు దిగజార్చుకున్నాడు పొడవు 6 అడుగుల కంటే కిందికి పడిపోయింది అలా మనిషి యుగ యుగానికి తన ఆలోచనల్ని దిగజార్చుకుని ఈ నేలని పాపాల పుట్టగా మార్చి మొత్తానికి ఈ భూమి అంతరించిపోవడానికి తానే కారకుడవుతున్నాడు।